జూనియర్ ఎన్టీఆర్ ఈ పేరు కేంద్రంగా గతంలో చాలా జరిగింది వర్తమానంలో కొంత జరుగుతోంది భవిష్యత్తులో ఇంకా చాలా జరగచ్చు కూడా సినీ హీరోగా అడుగుపెట్టిన అనతి కాలంలోనే ఇండస్ట్రీ రికార్డులు ఎలా అయితే సొంతం చేసుకున్నారో అంతే తొందరగా మళ్లీ జారి పడిపోయారు పడిన తప్పటడుగులు చేసుకుంటూ మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీకి అత్యంత చేరువయ్యారు వైఎస్ రాజశేఖర రెడ్డి చిరంజీవి లాంటి హేమా హేమేలకి పోటీగా తన వాక్చాతుర్యంతో టీడీపీ క్యాడర్ ని పడేశారు ఎంతలా అంటే నాటి సీనియర్ ఎన్టీఆర్ ని గుర్తు తెచ్చే విధంగా జూనియర్ ఎన్టీఆర్ ప్రసంగాలు సాగాయి అప్పటి వరకు రాజకీయ డైలాగులు తెలియని తారక్ నోటి వెంట అనర్గళంగా వచ్చిన రాజకీయ ప్రసంగాలు అందరినీ ఆశ్చర్యచకితులను చేశాయి అప్పటి నుండి క్షేత్రస్థాయిలో టీడీపీ క్యాడర్కు ఎన్టీఆర్లో భవిష్యత్తు కనిపించింది ఇదే ప్రత్యర్థి పార్టీలకు వరమైంది ఒక పక్కన సినీ కరీర్ని కొనసాగిస్తుంటే రాజకీయాలతో ముడిపెట్టి అటు టీడీపీని ఇటు జూనియర్ ఎన్టీఆర్ని ఇబ్బంది పెట్టడం ప్రత్యర్థి పార్టీల వంతైంది ప్రతిసారి మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ కేంద్రంగా ఇప్పటి వరకు కూడా రాజకీయ ఇబ్బందులు ఎదురవుతున్నే ఉన్నాయి ఎన్ని విమర్శలు ఆరోపణలు వచ్చినా తన సమయస్ఫూర్తితో ప్రసంగించి ప్రజల్ని ఆకట్టుకునేలా మాట్లాడడం జూనియర్ ఎన్టీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య ఇందుకు నిదర్శనమే ట్రిపుల్ ఆర్ రిలీజ్ ఈవెంట్ స్టేజ్ పైన రాజమౌళి రామ్ చరణ్ ప్రసంగించిన తర్వాత మైక్ పట్టుకున్న ప్రసంగం అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంది ముఖ్యంగా పునీత్ పై చేసిన వ్యాఖ్యలు బహుశా రాజ్ కుమార్ కుటుంబాన్ని కన్నీళ్లు తెప్పించుంటాయని చెప్పడంలో ఆశ్చర్యపోనవసరం లేదు అంతకుముందు రాజమౌళి చాలాసేపు మాట్లాడారు మనసుకు హత్తుకునేలాగా లేవు కానీ మైక్ పట్టుకున్న మొదటి మాట నుంచి చరణ అభిమానులు కూడా నాకు దొరికారని సహచర హీరో ఫ్యాన్స్ని కూడా పడేయడం చివరిగా మీరు జాగ్రత్తగా వెళ్ళండి మీరు ఇంటి దగ్గర మీ అమ్మా నాన్న ఎదురు చూస్తుంటారని చెప్పేంత వరకు క్లారిటీగా వెళ్ళింది మరోసారి తన వాగ్దాటి పవర్ ఏంటో చూపించాడు ఈ సమయస్ఫూర్తి ప్రసంగాలే ప్రత్యర్థి పార్టీలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది అందుకే వీలైనంత వరకు టీడీపీని జూనియర్ ఎన్టీఆర్కి దూరం చేసేందుకే బ్లూ మీడియాగా పిలువబడతారనే వారంతా కంకణం కట్టుకుని మరీ ప్రధానాలను ప్రత్యేక కథనాలను ప్రచారం చేస్తుంటారు బోడిగుండుకు మోకాలకు లింక్ పెట్టి మరీ వీరిద్దరికీ వైరం తీసుకురావాలని ప్రయత్నిస్తారు కానీ వాటన్నిటికీ తన వాక్చాతుర్యంతో ఎదుర్కోవడం జూనియర్ ఎన్టీఆర్కి అలవాటైపోయింది నాడు జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ తరఫున రాజకీయ ప్రసంగాలు చేసినప్పుడు ప్రత్యర్థిగా ఉన్న ఇద్దరిలో ఒకరు వైఎస్ రాజశేఖరరెడ్డి మరొకరు మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకుతో తలపండిపోయిన వైఎస్సార్ని కానీ ఇండస్ట్రీలో ఎవరెస్ట్ శిఖరాలను అధిరోహించిన చిరంజీవిని కానీ నొప్పించకుండా విమర్శించిన శైలి బహుశా ఎవరూ మర్చిపోకపోవచ్చు అంతటి రాజకీయ చతురత ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఆ వాక్చాదుర్యత వాగ్ధాటికే ప్రత్యర్థి వర్గాలంతా భయభ్రాంతులకి గురిచేస్తోంది అయితే ప్రస్తుతం రాజకీయాల్లో సంబంధం లేకుండా సినీ ప్రస్థానం కొనసాగిస్తున్నారు ఆనాటి ప్రచారం తర్వాత ఇప్పటివరకు ఎలాంటి రాజకీయ ప్రకటన ఇవ్వలేదు మధ్య మధ్యలో ఎన్ని ఒడిదొడుగులు ఎదురైనా పయనంతో సంయమనంతో వ్యవహరించడం జూనియర్ ఇండియా స్పెషాలిటీగా మారింది కానీ ఎప్పుడూ అడుగుపెట్టినా చరిత్ర సృష్టించేందు అమ్మకాన్ని అభిమానులకు టీడీపీ క్యాడర్కు ఉండడమే బ్లూ మీడియాకు మింగుడుపడ